సమక్షంలో నేను చెబుతున్నాను, కావ్య గారు పెళ్లి చేసుకుని వావ్ అనాలి. నువ్వు సాయంత్రం డెకరేషన్ చూసినాక హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, షీ స్వాతి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఇదైతే ఇంకా విజయవాడలో ఫస్ట్ వెళ్ళిన రోజు అన్నమాట. సో మీరు మొన్న డే వన్ డైట్ చూశారు కదా, ఈరోజు ఇది వచ్చేసి మా ఫస్ట్ డే ఇన్ విజయవాడ అన్నమాట. సో ఇక్కడైతే నేను నా మొక్కలన్నీ చూసుకున్నా, చాలా చాలా రోజులు అయిపోయింది మొక్కలన్నింటినీ చూసి. సో ఇంకా రాగానే కొంచెంసేపు పడుకున్నాం, అప్పటికి టైం 9:30 ఏమో అవుతుంది, అసలు నిద్ర లేదు. ఇంకా అందుకని పడుకొని ఇంకా మొక్కల్ని చూసుకుంటున్నా అన్నమాట మొత్తం అన్నీ. సో ఇక్కడ గంధం చెట్టు, టేక్ చెట్టు దగ్గర, అలానే ఇక్కడ ఆపోజిట్లో టెరాస్ పైన ఉన్న మొక్కలన్నీ తీసుకొచ్చి కొన్ని కసురాంటి వాళ్ళకి, కొన్ని ఇక్కడ, కొన్ని వేరే దగ్గర, మొత్తం అన్నీ అలా పెట్టాం కదా. సో మిగిలిన అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసిన, ఇది వచ్చేసి యాపిల్ వేర్ మొక్క. సో చెట్టు నిండా పిందెలు ఉన్నాయి. సో లక్ష్మమ్మకి చెప్తున్నా, లక్ష్మమ్మ చక్కగా చూస్తూ ఉండు, సంక్రాంతి కల్లా పెద్ద పెద్ద కాయలు అవుతాయి అని. ఇంకా కుక్క రోడ్డు మీద, ఇక్కడ కుక్కలు చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. కుక్క ఎప్పుడు పిల్లల్ని కంటనే ఉంటుంది, అది బ్లాక్ కలర్ డాగ్ ఒకటి ఉంటుంది, మా షెడ్లో పడుకుంటుంది అక్కడ చెట్ల కింద. కాలనీలో వాళ్ళందరూ అన్నము ఫుడ్ ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. ఇంకా అలా చిన్న కుక్కలు అంటే హనీకి చాలా ఇష్టం, దాన్ని తీసుకొచ్చి కొంచెంసేపు ఆడుతూ ఉన్నారు. నేను ఎంతసేపు హనీ వాసన వస్తుంది ముట్టుకోవద్దని చెప్తున్నా సరే నా మాట అస్సలు వినదన్నమాట కుక్కల విషయంలో. నేనేమో ఇన్ఫెక్షన్స్ వస్తాయని నా భయం నాది. సో ఇంకా చాలా రోజులు అయిపోయింది కదా లక్ష్మమ్మ కడగమంటే, ఆ రోజు కార్తీక పౌర్ణమి. సో కడిగితే ఇంకా తర్వాత పూజ చేసుకోవచ్చు అన్నట్టు కడుగుతుంది అన్నమాట. సో ఇంకా నాతో పాటు ముచ్చట్లు చెప్తా ఉంది, వాటర్ నేను పడతానంటే వద్దులేమ్మా అనుకుంటుంది. ఇంతకుముందు ఇద్దరం కలిసి ఏదైనా పండుగలు వచ్చినా వారానికి ఒక రోజు ఇట్లా మొత్తం అంతా ఇది కడిగేవాళ్ళము. సో అలా ఇద్దరు ఏదో ఒకటి ఆమె బాధలు కష్టాలు లేకపోతే నేను ఏదో ఒకటి చెప్తా ఉంటాను, అట్లా ఇద్దరం కలిసి చేసుకునేవాళ్ళం ఈ కడగడం మాత్రం. సో ఆమెకు కూడా పెద్దది అయిపోతుంది, ఇంకా చేయలేకపోతుంది అన్నమాట పని. ఇంక ఇంట్లోకి వచ్చిన తర్వాత లోపల ఏమేమి ఉన్నాయంటే తీసుకొచ్చినవన్నీ సెట్ చేయడము, అండ్ పైన ఉన్నవన్నీ ఇక్కడ ఏమేమి కావాలో అవన్నీ కిందకి దించడము, అవన్నీ చేశాను. సో ఇది వచ్చేసి గీక్ ఎయిర్ కుక్, ఎరో కుక్ అన్నమాట, ఎయిర్ ఫ్రయర్. సో ఇది సెట్ చేద్దాం అనుకుంటున్నా డైట్లో ఏమన్నా హెల్ప్ అయిద్దేమోనని, ఇంకా అలా పక్కకు పెట్టేశాను దాన్ని. ఇంకా ఆ తర్వాత కెటిల్లో హాట్ వాటర్ పెట్టుకొని కొంచెంసేపు హాట్ వాటర్ తాగి, ఇంకా ఆ తర్వాత ఒక వీడియోకి వాయిస్ ఓవర్ చెప్పేది ఉంటే అది చెప్పి ఇంకా అప్లోడ్ పెట్టి ఆ తర్వాత బ్యాంక్ వెళ్ళే పని ఉందన్నమాట. ఇంకా క్యాస్ట్ ఐరన్వి, కొన్ని ఐరన్వి. సో నేను ఇంకా కుకింగ్ దగ్గర క్యాస్ట్ ఐరన్వి, ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్వి యూజ్ చేస్తున్నా కాబట్టి ఇక్కడికి కొన్ని ఐరన్వి, నేను ఏవైతే ఫస్ట్ స్టార్టింగ్లో ఐరన్వి షీట్ ఐరన్వి యూజ్ చేశానో అవి ఇక్కడికి తెచ్చేసాను. అలానే కొన్ని క్యాస్ట్ ఐరన్వి కూడా తెచ్చాను. సో ఇక్కడ యూజ్ అవుతాయి, ఇక్కడికి వచ్చినప్పుడు యూజ్ చేయడానికి ఉంటాయి అన్నట్టు. క్యాస్ట్ ఐరన్, ఫ్రై ప్యాన్ ఒకటి, కొత్తవి కూడా ఆర్డర్ చేశాను కొన్ని ఇండస్ వ్యాలీలో. ఇండస్ వ్యాలీ ఇవన్నీ చాలా చాలా బాగుంటాయి, మీరు కనుక ఇండస్ వ్యాలీలో ఏం తీసుకున్నా సరే నా కూపన్ కూడా అప్లై చేయండి స్వాతి అని, మీకు 12% డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఇండస్ వ్యాలీలో మనం ఏ తీసుకున్నా అవి మనకి చాలా రోజులు మన్నుతాయి, అసలు పాడయ్యే ఛాన్సే లేదు, కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది అంతే. అది మనము ఇండస్ వ్యాలీలోనే కాదు ఎక్కడ కొన్నా కూడా ఉంటాయి. సో ఇది నా పాతదన్నమాట, ఒక 5 or 6 years బ్యాక్ దోశ పెనము, అది అలానే ఉంది. అంటే బిర్యానీ చేసేటప్పుడు మనము కింద పెడతాం కదా, అలా యూజ్ చేయడం కోసం అలా ఉంచేసాను నేను. ఇంకా కిచెన్లో నేను మొత్తం సర్దుతూ ఉంటే ఇంకా వీళ్ళు ఉయ్యాల సెట్ చేసుకుంటున్నారు, హనీ ప్రాణం తీసేస్తుంది అన్నమాట నాకు ఉయ్యాలా ఉయ్యాలా అని చెప్పి. ఇంకా కావ్య ఇక్కడ కనిపిస్తున్నది వీడియోలో మీకు, కావ్య వాళ్ళ బ్రదర్, కావ్య వాళ్ళ తమ్ముడు నిరంజన్ అన్నమాట. సో తను ఇంటర్ చదువుతున్నాడు. సో అడుగుతారు కదా అసలు కావ్య ఎవరు అని, కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ యాడ్ అవుతూ ఉంటారు కదా వాళ్ళకి డౌట్ ఉంటూ ఉంటుంది అన్నమాట, కావ్య కూడా మీ పాపేనా, హనీ కూడా మీ పాపేనా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక్కడ కావ్య మా నైబర్ అన్నమాట, అంటే మాకు ఆపోజిట్లో అపార్ట్మెంట్లో ఉంటారు వాళ్ళు. సో ఇంకా ఓన్ డాటర్ లాగానే అన్నమాట, ఇంకా మాకు ఆ డిఫరెన్స్ ఏమి ఉండదు. సో అలా అలా కావ్య వాళ్ళ బ్రదర్, కావ్య మా దగ్గరే ఉండి చదువుకుంటుంది.
ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లో చూసారు కదా మీరు పప్పీని హనీ చూసినప్పుడు ఉన్నారు, అది కావ్య వాళ్ళ మదర్ అనమాట. సో ఇంకా ఉయ్యాలని సెట్ చేసి ఇంకా ఒకరికొకరు కొట్టుకుంటున్నారనమాట, నేను ఊగుతా అంటే నేను ఊగుతా అని చెప్పి. ఇంకా హనీ ఊరుకుంటుందా, హనీ వీళ్ళతోటి చాలా బాగా ఉంటుంది, కావ్యతోటి, కావ్య వల్ల బ్రదర్ తోటి, నిరంజన్ తోటి బాగా. పిల్లలు ఎంత ఫాస్ట్గా పెరిగిపోతున్నారు అనిపించింది నాకు వీళ్ళు ముగ్గురు ఇట్లా ఆడుకుంటుంటే. కావ్య 10th క్లాస్ అప్పుడు, నిరంజన్ చిన్నోడు హాస్టల్లో ఉండి చదువుకునేవాడు, హనీ ఎంత ఫాస్ట్గా హైట్ అయ్యింది, త్వరగా పెరిగిపోతున్నట్టు అనిపిస్తుంది, రోజులు త్వరగా గడిచిపోతున్నట్టు అనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడైతే ఇంకా నేను బ్యాంక్ వెళ్ళడానికి గబగబా రెడీ అవుతున్నాను. మా అక్కగారు అండి బ్యాంకుకి రెడీ అవుతున్నారండి. నేను ఇప్పుడే బిస్కెట్ తిన్నానండి. ఉపవాసం బిస్కెట్ తినేసావా? ఒకటా రెండో అట్లా, ఒకటా రెండో తిన్నావు కదా, అయిపోయింది ఫాస్టింగ్ లేనంటే. ఏం కాదు చిన్నపిల్లల, మేము చిన్నపిల్లలవా? నీ వయసు ఎంత? వయసు ఎంత నువ్వు చెప్పు. 20 చిన్నపిల్ల, చిన్నపిల్ల. అప్పటి రోజుల్లో పెళ్లి చేస్తే ఈ పాటికి 10 పిల్లలే అనేవాళ్ళు. సరే నేను పెళ్లి చేసుకోను, మీ సమక్షంలో నేను చెబుతున్నాను కావ్య గారు పెళ్లి చేసుకో. మళ్ళీ చెప్పు, ఆలోచించుకోండి. అవుతారు మా అక్క బ్యాంక్ వెళ్తుంది, నేను తోడుగా వెళ్తున్నా. సరే పెళ్లి చేసుకుంటున్న అక్కతో ఏం చేస్తా జీవితంలో, అది కూడా చెప్పు. అక్కడ పెళ్లి చేసుకుంటా. మీరేం చేస్తున్నారు, ఎలా ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. మళ్ళీ రేపు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను, అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు. యాక్టింగ్ నన్ను బాగానే సర్వే జన సుఖినో భవంతు స్పెల్లింగ్ సర్వే ఇంగ్లీష్లో బాగుంది కదా. సర్వే జన సుఖినో భవంతు. మా డాడ్ కింద వెయిట్ చేయండి, బాయ్. యాక్చువల్గా అస్సలు టైం లేదు బ్యాంక్లో కాల్, అంటే మేము ముందే మాట్లాడి అక్కడ టైం తీసుకున్నామన్నమాట. ఇంకా కార్తీక పౌర్ణమి కదా ఆ రోజు, ఆ రోజు ట్రావెలింగ్లోనే అయిపోయింది. ఇంకా నాకు ముందు ఏదో ఒకటి దీపం పెట్టుకుని వెళ్తే సాయంత్రం అన్నీ చేసుకోవచ్చు అన్నట్టు ఫస్ట్ మందిరం దగ్గరకు వచ్చి ఓపెన్ చేసి ఎట్లుందో అట్లనే ఇంకా దీపం అయితే పెట్టేశాను. ఇంకా నాకు టైం సహకరించలేదు, ఏది చేయని బదులు కనీసం దీపమన్నా వెలిగించి వెళితే ఇంకా వచ్చిన తర్వాత మొత్తం అంతా చేసుకోవచ్చు అన్నట్టు ఆయిల్ వడ్డించి ఇంకా ఆల్రెడీ ఆంటీ పెట్టిన దీపం ఉందన్నమాట, దానికే నేను ఇంకా నూనె పోసి దీపం పెట్టేశాను. సో దీపం పెట్టగానే మంచి కళ అనిపించింది. దీపం అసలు ప్రతిరోజు ఎందుకు పెడతారంటే అదొక పాజిటివ్ ఎనర్జీ. మీరు ఎప్పుడైనా బాగా స్ట్రెస్లో కానీ ఏదైనా ఒక టెన్షన్లో ఉన్నప్పుడు క్యాండిల్ లేదా దీపం వెలిగించి మీరు ఆ జ్యోతి అంటే వెలిగే వెలుగు వైపు కనీసం ఒక 10 అయినా అలానే చూస్తూ ఉండండి, మీలో ఉన్న స్ట్రెస్, మీరు ఆలోచిస్తున్నది ఏదైనా సరే పోతుంది. అండ్ మనకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. ఇది ట్రై చేసి చూడండి, చాలామందికి చాలా రిలీఫ్ ఉంటుంది. అండ్ ఇంకా బ్యాంకుకి అయితే వచ్చేసాము. బ్యాంక్లో అనుకోకుండా 1 అయిపోతుంది అన్న టైం అనుకున్న పని మాకు ఆల్మోస్ట్ ఒక 2.5 పట్టేసింది అనమాట, అటు తిరిగి ఇటు తిరిగి. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఈ ఇయర్ ఎండ్ అయ్యేలోపు ఒకటి అనుకున్నా, అమ్మకి ఒక బ్యాంక్ అకౌంట్, హనీకి ఒక బ్యాంక్ అకౌంట్ అని చెప్పి. సో ఆ రెండు కంప్లీట్ చేయాలనుకుని హనీకి కూడా ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేశాను. సో నేను చిన్న పని ఉంటే ఆ ట్రాన్స్ఫర్ ఒకటి కంప్లీట్ చేసుకున్న తర్వాత హనీకి కూడా ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాను. అది ఎందుకు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను, సో దట్ చాలామందికి హెల్ప్ అవుతుంది, ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి, అలానే మగపిల్లలు లేని ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి తల్లికి అకౌంట్ ఓపెన్ చేయడము ఎలా ఏంటి అనేది చెప్తాను నేను. ఇది చిన్న బుక్కే పట్టుకొని చేస్తా. అవి నీ జంగ లేకపోయినా నీ సౌండ్ నిద్ర లెంగ్స్ వస్తాయి చూడండి. ఉప్పు అంటున్నాడు ఆయన, ఈ పెద్ద మనిషి అయ్యా పిచ్చి పట్టి దక్క నాకైతే బొబ్బట్ అంట. అది ఒక పైన ఉంది, అది రెండు పూలు కోసి
వావ్ అనాలి నువ్వు సాయంత్రం డెకరేషన్ చూసినాక. అవును ఇప్పుడు తిరిగి ఒకసారి పాట పాడుకోవి, గట్టిగా పాడుకోవి. అయ్యిద్ది అయ్యిద్ది, ఇప్పుడు పావుగానే వచ్చింది అనుకో. ఇచ్చుడు కాదు కావ్య, ఇప్పుడు పాము వస్తే ఆ పూలను ఒక పక్కకి ఇసురుతావు, సంచి ఒక పక్కకి ఇసురుతావు, ఊరుకో. ఆంటీ బ్రాహ్మలా ఆంటీ వేసింది, అది స్ప్రెడ్ అయిపోతుంది. అక్కడ చూడ పైన కూడా ఎంత అందంగా ఉన్నాయో పూలు. దోమలు కుట్టినాయి కావ్య నీ వల్ల. చెట్లలో మనకి దోమలు ఉంటాయి కదా, అవైతే కుట్టేసినాయి నాకైతే ఊరికి. నాకు తెలియదు కానీ అందరికీ ఉండదు, కొంతమందికి దోమలు కుట్టగానే ఇలా దద్దుర్లాగా వచ్చేస్తే. నా స్కిన్ చాలా చాలా సెన్సిటివ్, ఇలా దోమలు కుట్టగానే మొత్తం ఇంత దద్దురు దద్దుర్లాగా బొబ్బలు ఎక్కేస్తాయి అన్నమాట. అలా కాళ్ళు, ఇక్కడ ఫేస్, చేతుల మీద మొత్తం అంతా దద్దుర్లు వచ్చేసినాయి నాకు. అందుకే ఈవినింగ్ ఈ 5 నుంచి 7 వరకు మొక్కల దగ్గరికి రావాలంటే భయము. నల్లగా దోమలు ఉంటాయి కదా, అవి కుట్టేస్తాయి, వాటి వల్ల చాలా డేంజరస్, డెంగ్యూ వచ్చే ప్రమాదం ఉంటుంది అన్నమాట. సో ఇంకా అలానే ఇంకా లోపలికి వెళ్ళిపోయాయన్నమాట. కావ్యేమో డెకరేషన్ చేయడానికి వెళ్ళిపోయింది. కావ్య వాళ్ళకి ఆ రోజు కార్తీక మాసం నోములు, కేదారేశ్వర వ్రతం అంటారు కదా, అవి ఉన్నాయన్నమాట. సో ఇంకా నేను కూడా హడావిడి హడావిడిగా 365 ఒత్తులు వెలిగించడానికి ఇంకా పని స్టార్ట్ చేయాలి. అప్పటికి ఈవినింగ్ టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇంకా నేను గ్రీన్ టీ పెట్టుకొని తాగేసి పనిలోకి వెళ్ళాలన్నమాట. సో ఇది ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అని ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు.